పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి డిక్లరేషన్ పత్రాన్ని తీసుకోవడానికి అనంతపురం కలెక్టరేట్ ఆఫీస్‌కి చేరుకున్నారు. రాత్రి నుండి హై టెన్షన్ వాతావరణానికి ఈ రోజు తెరపడింది. ఎట్టకేలకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ ఫారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అందించారు. మేము ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఈ ఎన్నికల్లో గెలవడమే జయం అని చెప్పి మేము ఆ కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు చేయడద ఇబ్బందులు కలక్కోకుండా ప్రయత్నం చేయడం జరిగింది. కొంత మంది దానికి కొంతమంది అధికారులు కూడా సహాయ సహకారాలు అందించి దీనికి విజయవంతమే చేయడం జరిగింది. అంతే కాకుండా ఇంత రాజకీయాలు జరుగుతున్నా కూడా ఏదో విధంగా ఈ ఎన్నికను ఖచ్చితంగా సజావ జరిపించాలని చెప్పి మేము లోపల ఉన్నప్పటికీ కూడా మాకు రక్షణ కవచంగా ఉండి లోపల మాకు మనోధైర్యాన్ని కల్పించిన ఈ రాయలసీమ తెలుగుదేశం పార్టీ మొత్తం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. నిన్న 8 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు 10:30కు డిక్లరేషన్ ఇస్తామని చెప్పి చెప్పారు. కానీ అంత 10:30 కల్లా ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ జిల్లా కలెక్టర్ గారు నేను కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశాను, అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడనే మాకు అనుమానాలు కూడా రావడం జరిగింది. అంతవరకు 10:30కి ఇస్తామని చెప్పిన డిక్లరేషన్ను రేపు ఇస్తాం, అది కూడా ఆదేశాలు వస్తే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మాతో పాటు 3 రోజుల పాటు అక్కడ అనేక ఇబ్బందులు పడుతూ 3 రోజుల పాటు రాత్రి మావళ్ళు నిద్రాహారంలో కూడా పనిచేయడం జరిగింది. కానీ రేపు ఉదయం 10 గంటలకు 8 గంటలకు ఇస్తామని టైం చెప్పింది.